ఆత్మల సంపాదన గురించి పౌలు మాట్లాడుతున్నాడు. నా ఉద్దేశ్యము, నా ఆశ, నా ఆశయము, నా లక్ష్యము ఏంటంటే, ఇంతకుముందు అయితే నేను రకరకాల వాటిని సంపాదించుకున్న ప్రయత్నం చేశాను, కానీ క్రీస్తును సంపాదించుకున్న తర్వాత నాలో రేగుతున్న ఒక ఆశ ఏంటో తెలుసా? నేను ఎక్కువ మందిని ప్రభు కోసం ఏం చేయాలి? సంపాదించాలి. ఆత్మల సంపాదన ఒక లక్ష్యంగా, ఒక ధ్యేయంగా పెట్టుకుని పౌలు మహాశయుడు మాట్లాడుతున్నాడు. యూదులను సంపాదించుటకు యూదులకు, యూదుని వలె ఉంటుని ధర్మశాస్త్రములకు లోబడిన వాడిని సంపాదించుకున్నందుకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వాని వలె ఉంటిని. కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఏమండి పౌలు మహాశయుడు ఎందుకు సమాజ మందిరానికి వెళ్ళాడండి? అతడు ప్రభువును ఆరాధించింది ఆదివారమా శనివారమా? శనివారమే కదా అని కొన్ని చోట్ల ఉంది కదా, ఎందుకంటే పౌలు సమాజ మందిరానికి వెళ్ళాడు కదా అని కొంతమంది శనివారం ఆరాధించే ఆరాధికులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కొత్త నిబంధన ప్రకారం ఆదివారపు ఆరాధన సరైనది, పాత నిబంధన ప్రకారం శనివారమే విశ్రాంతి దినం. కానీ కొత్త నిబంధన సంఘం వచ్చిన తర్వాత సంఘ విధానాలు మార్పు చెందాయి. యేసుక్రీస్తు ప్రభు వారినే ప్రాముఖ్యంగా లక్ష్యంగా చేసుకున్న మనము ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన రోజున ఒక సంఘముగా కార్పొరేట్ వర్షిప్ అంటారు దీన్ని. కార్పొరేట్ వర్షిప్ అంటే అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడం. మనందరం ఇండివిజువల్గా దేవుణ్ణి ఆరాధిస్తాం, ఇళ్లలో ఉండే దేవుణ్ణి స్తుతిస్తాం, కానీ ఎందుకు ఇక్కడికి వచ్చాం? చాలా ప్రయాసపడి, కొంతమంది తాడేపల్లిగూడు నుంచి, కొంతమంది తణుకు నుంచి, కొంతమంది మారేడుమిల్లి నుంచి, కొంతమంది ఇటుప్రక్క తుని నుంచి, కాకినాడ నుంచి, సామర్లకోట నుంచి, చాలా ప్రాంతాలు కొవ్వూరు నుంచి ఇంత దూరం ప్రయాణం చేసుకుని ఇక్కడ ఎందుకు రావాలంటే, ఇట్స్ ఎ కార్పొరేట్ వర్షిప్. వీఆర్ వర్షిప్పింగ్ గాడ్ విత్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలతో, దేవుని సంఘంతో కలిసి ఆరాధన చేస్తున్నాం కాబట్టి, ఇది దేవుని వాక్య క్రమం అని గుర్తించాం కాబట్టి ఇన్ని వేల మంది ప్రతి ఆది ఇక్కడికి వచ్చి ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ధర్మశాస్త్రములకు నేను లోబడిన వాడని కాకపోయినా ధర్మశాస్త్రమునికి లోబడిన వాని వలె ఉన్నాను. ఎందుకోసం అంటే సమాజ మందిరానికి వెళ్లాల్సిన అవకాశం లేదా సమాజ మందిరానికి వెళ్లాల్సిన అవసరత పౌలుకు లేదు, కానీ వెళ్ళాడు. ఎందుకోసం అంటే అక్కడున్న కొంతమందికి క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించాలని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు గురించి మాట్లాడాలని. సమాజ మందిరాలను యూదులు యేసు ప్రభుని వడ్లవాణి కుమారుడు అనుకుని, యేసు ప్రభు నజరేతులోంచి వచ్చిన ఒక సామాన్యుడు అనుకుంటున్నారు, కానీ ఆయన దేవుడు నమ్మట్లేదు కాబట్టి అలాంటి వారందరికీ సత్యాన్ని చెప్పడానికి సమాజ మందిరానికి వెళ్ళాడే తప్ప శనివారం ఆరాధన ప్రోత్సహించాలని కాదు పౌలు వెళ్ళింది. నేను యూదులకు సువార్త ప్రకటించడానికి యూదుని వలె ఉంటుని, ధర్మశాస్త్రానికి లోబడిన వారికి ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళు వారే ఉంటుంది. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని, అందరికీ అన్ని విధముల వాడనైతేనే. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. వా, వాట్ ఎ ప్యాషన్, వాట్ ఎన్ ఎంతూజియాజం, వాట్ ఎన్ ఈగర్నెస్ టు విన్ సోల్స్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుని కోసం, ఆత్మల సంపాదన కోసం ఎంత అద్భుతమైన ఆ మనస్సును కలిగి ఉన్నాడు. ఆత్మల సంపాదన, దేవుని కోసం కార్యాలు, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. అందును బట్టే అందరి విషయమైన స్వతంత్రుడు అయినప్పటికీ కూడా నేను ఎక్కువ మందిని సంపాదించడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ మెన్, ఐ హ్యావ్ మేడ్ మై సెల్ఫ్ యాజ్ ఎ సర్వెంట్ టు ఆల్ దట్ ఐ మైట్ విన్ ద మోర్. ఎక్కువ మందిని గెలవాలి, ఎక్కువ మంది సంపాదించాలి.